ఏ తమ్ముడు కొంచెం వాటర్ తీసుకురా. నా కోసం రోజు కష్టపడుతుంది. రేపు నేను పని చేసి అక్కకు డబ్బులు చూపించి సప్లై చేయాలి. అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. లక్ష్మి, సరుకులు కొంచెమే ఉన్నాయి. ఏంటండి లక్ష్మి, రేట్లు మొత్తం పెరిగిపోయాయి కదా. పెట్రోల్ ధరలు, సరుకుల ధరలు, కూరగాయల ధరలు. కొంచెం శాలరీ మీద ఇల్లు కట్టడం చాలా కష్టమే ఉంది. నాకు సాయం తీసుకునే టైం వచ్చింది. బాబు చదువు అయిపోయింది కదండి, నన్ను చూసి పెళ్ళే పెట్టచ్చు. లక్ష్మి, బయట చేయి తలుచుకుంటే చాలా పనులు ఉన్నాయి, కానీ నా కొడుకుని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ పనులు అయినా పెట్టగలను. రేపటి రోజులు నా కొడుకు మా నాన్న ఒత్తిడి వల్లనే ఈ జాబ్ చేస్తున్నాను. మా నాన్న వల్లనే నేను అవ్వాలన్నది అవ్వలేకపోయాను. నా విషయంలో నా కొడుకు ఎప్పుడు బాధపడకూడదు. అందరు తమ్ముడు పిల్లలు బాధపడ్డట్టుగా నా కొడుకు నా వల్ల బాధపడదు. వాడే తెలుసుకుంటాడు ఇంట్లో పరిస్థితులు వాడికి అర్థమైనప్పుడు. లక్ష్మి, ఇటువంటి విషయాలు వాడి ముందర మాట్లాడ బాబు, వాడే తెలుసుకుంటాడు. ఎక్కడికి నాన్న? ఇంటర్వ్యూ జరుగుతుంది అంట నాన్న. గుడ్, వెళ్ళొస్తా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడే ఉండమ్మా, తినటానికి ఏదైనా తీసుకొని వస్తా బయటికి వెళ్ళి. పనుందా అన్న? ఉంది తమ్ముడు. ఎంత నా రోజుకి? 120 తమ్ముడు. నేను పనిచేస్తా అన్న. సరే తమ్ముడు, అది అందుకో. ఇవరా తమ్ముడు నీ డబ్బులు, రేపు పనికిరా. పని బాగా చేసినావు, రేపు నుంచి పనికిరా. 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. మాస్క్ లేకుండా ఎందుకు వచ్చేది అన్న? ఇంట్లో మర్చిపోయాను. మహానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చేది అన్న? ఒకసారి అన్న, ఇంకోసారి మర్చిపోనా ప్లీజ్ అన్న. డబ్బుల్ని పొద్దు నుంచి పనిచేసి తెలిపో.
సార్ వెళ్తుండు. ఆ వస్తున్నా. Thank you, sir. Your resume. Your resume to Shama. Very impressive. 10th intern. డిగ్రీ గ్రాడ్యుయేషన్, మంచి స్కోరింగ్ ఉంది. మా కంపెనీకి మీలాంటి వాళ్ళు కావాలి. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కంపెనీయే మీకు మన ఎంప్లాయీస్కి హాస్టల్ కానీ ఫుడ్ కానీ మన కంపెనీ ప్రొవైడ్ చేసిద్ది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి లైఫ్కి స్కోప్ ఉంది. మీ జాబ్ మా కంపెనీలో. ఓకే సార్. సరే అండి, యు కెన్ జాయిన్ సార్. ఇప్పుడు మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ విధించారు సార్. ఖచ్చితంగా నెల 15 రోజులలో పూర్తి లాక్డౌన్ వేస్తారు సార్. ఇప్పుడు ఇతన్ని జాబ్లో తీసుకొని మన ఇబ్బంది పడటం ఎందుకు సార్? కరెక్ట్ అమ్మా, మరేం చేద్దాంటో? వేకెన్సీస్ లేవని చెప్పండి సార్. వేకెన్సీలు అవంటే సరే, అలాగే చెప్దాం. సారీ అండి, వేకెన్సీ లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. తేజ గారు, తేజ గారు. ఎవరమ్మా అది? ఏం చిన్న, ఏం పని ఏంటి? కొంచెం డబ్బు. గోపాలరా, చెప్పమ్మా ఏం కావాలి నీకు? అయ్యా నాకు డబ్బు అప్పుగా కావాలయ్యా. ఎంత డబ్బు అయినా సరే 10 రూపాయలు ఉట్టి ఏమంటావు? అయ్యా మరీ అంత దారుణం అయ్యా, కొంచెం తగ్గించే అవకాశం చూడండి అయ్యా. 10 రూపాయలు ఉట్టి ఈ డబ్బు కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా వచ్చి నా టైం వేస్ట్ చేయి మాకు. అంత వడ్డీ నేను భరించలేను అయ్యా. ఏంటి మళ్ళీ వచ్చావు? చెప్పాక టైం వేస్ట్ చేయొద్దని. అదే వడ్డీకి ఇవ్వండి అయ్యా. ఎంత కావాలా? 5000 అయ్యా. వస్తున్నా తల్లి, 10 నిమిషాలు వస్తా తల్లి. వస్తున్నా తల్లి, వస్తున్నా. హలో చెప్పరా మామ. హలో శివ, ఇలా ఉంటారా? మధుగాడి ఇప్పుడు కాన్ఫరెన్స్ కలుపుతా.
పోలీసులు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఫేమస్ ఇప్పుడు అవసరమంత అవసరమా నీకు? అర్థమైతుంది అసలు? టైం లేదురా, నేను ఇప్పుడే ఫేమస్ అయిపోవాలి. ఏంటి ఫేమస్ అవ్వాలా? ఫేమస్ అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రా. నా దగ్గర సూపర్ ఐడియా ఒకటి ఉంది. మరి ఇప్పుడు పేదోళ్ళకి పులిహార పాయింట్లు పంచుదాం, బయటికి వెళ్ళి పనిచేసి ఆ పిక్స్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేస్తే పెద్ద ఫాలోయింగ్, పెద్ద లైక్స్ వస్తాయి మనకి. ఇది నీకు ఓకేనా కాదా నా చెప్పు. సరేరమ్మా, నాకు ఏడా నచ్చింది. ఎరా మధు, నువ్వేమంటావు మరి? కరెక్టేరమ్మా, పులిహార పట్టణాలు కూడా పేదవాళ్ళు పంచితే పోలీసులు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఓకేరమ్మా, రేపు అందరు రెడీ కొండండి. పేదలందరూ పులా ప్యాకెట్లు ఇచ్చి పిక్స్ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం రా. ఓకేనా? ఓకే మరి, బాయ్ మామ. సరేరమ్మా, ఓకే ఓకే మామా, ఈ ప్లాన్ సెట్ అంతే. బాబు నిద్ర వెళ్ళేసి ఆకలంటే ఉండి పెడతానికి ఒక ఇంట ఏమి లేవు. ఎలా నిద్రపోనాను? ఏం తినకుండా పచ్చుకుంటున్నాను, తినడానికి ఏమైనా తీసుకొచ్చారా? ఏం చేస్తాం, కష్టపడితే గాని కడుపు నిండిన బతుకులు మనవి. కరోనా వల్ల లాక్డౌన్ వేశారు, పనులు లేక మన బతుకులు తగలపడ్డాయి. పసిపిల్ల కాడికి కూడి చేద్దామంటే కుదరలేకపోయింది. బాబుకి ఇప్పుడు ఎలాగయ్యా, తినడానికి ఏమైనా తీసుకురావాలి కదయ్యా. నువ్వేం బాధపడమాకు, పక్క వీధిలో పులిహార పొట్లలో పంచుతున్నారంట, వెళ్ళి తీసుకొని వస్తాను. పిల్లగాని జాగ్రత్త చూసుకో. సక్సెస్ రమ్మా, ఫోటోలు బాగా వచ్చినాయి. ఓకే మా, డీల్ డన్ రా. ఇలా అప్పుడే వచ్చేసారా? ఏర్ పొట్టాలు ఉంటాయి, వెళ్ళిపోతాయి. హ్యాపీరా, హ్యాపీ. సెట్ అయిపోయింది. ఒక ప్యాకెట్ ఉన్నానా? ఇంట్లో పెళ్ళం పెళ్ళి ఏడుస్తున్నాను, కొంచెం పెళ్ళి చిన్న పెళ్ళి అన్న ఏడుస్తున్నాను. అన్ని అయిపోయినాయి అన్న, ఉంటే చూడండి ప్లీజ్ అన్న. పెళ్ళి ఏడుస్తున్నాను, ఒక బ్యాగ్ చూడండి అన్న, ఇంట్లో ఆకలితో ఉన్నారు అన్న పిల్లలు. అయిపోయింది మరి పంచడానికి వచ్చిన వాళ్ళు, మరి ఒకటి రెండు ప్యాకెట్లు కాకుండా మరి ఎక్కువ తీసుకురావచ్చు కదన్నా. సరిపోవాలి కదన్నా, మీరు వచ్చినప్పుడు మరి సరిపోవాలి కదన్నా. మరి మాకేమని చెప్పు. అంతేరా రే, మన బతుకులు ఇంకా ఇంత పోటరా? ఈ కరోనా మహమ్మారి వచ్చింది, మన బతుకులు ఏదో తగలేదు నీరా మా. ఆకలిస్తుందమ్మా. మీ నాన్నగారు బయటికి వెళ్ళారు తినటానికి, ఏదైనా తీసుకురావడానికి బయటకు వెళ్ళారు.
కొంచెం సేపు ఆగు. సరే అమ్మా. నానొచ్చాడు తినడానికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా నాన్నగారికి. బాబు తినడానికి ఏమన్నా అడిగాడు, తీసుకొచ్చావా? అయినా బయటికి వెళ్ళారు కదా, పులిహార బ్యాగ్లో ఏమన్నా దొరికాయా? వెళ్ళాను కానీ దొరకలేదు. వాళ్ళు కూడా తక్కువ తెచ్చారంట. పసిపిల్ల కానీ అనవసరంగా ఈరోజు కూడా పసుపు పండు పెట్టాను. ఈరోజు కూడా మన బతుకులు పస్తుండడమే. తమ్ముడు మీ నాన్నగారు పిలవా, మా నాన్నకి హాస్టల్కి వచ్చింది, కొద్దిగా హెల్ప్ చేస్తారు, పిలవా మీ నాన్న. ఇప్పుడు ఈ కరోనా టైం ఎవరు వస్తారు? అమ్మా అమ్మా, కరోనా అయ్యేసరికి ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు అమ్మ ముందుకి. అంబులెన్స్ ఫోన్ చేస్తా ఉండు నాన్న. హలో సార్, సార్ ఇక్కడ మా నాన్నకి హాస్పిటల్కి వచ్చింది సార్, మీరు కొద్దిగా అంబులెన్స్ తీసుకొచ్చండి సార్, ప్లీజ్ సార్, సార్ సార్ అంబులెన్స్ తీసుకొని ఏడవాడు సార్, ఏడో సార్, ఏడవాడు సార్, తొందరరాండి సార్. నాన్నకి ఏం కాదు నాన్న, ఉండు నాన్న. అయ్యో ఎవరు రావట్లేదు, భగవంతుడా. అన్నా నాన్నకి హాస్పిటల్కి వచ్చింది అన్న, అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న. అంబులెన్స్ ఫోన్ చేయలేదా అన్న? ఫోన్ చేస్తే 15 నిమిషాలైనా ఇంకా రాలేదన్న అంబులెన్స్. సీని కూడా ఆటో గారి ఫోన్ చేసి ఏం కాదు, మీ బాబాయ్ ఆర్ఎంపీకి ఫోన్ చేశాను. అయిపోయింది ఫోన్ చేస్తున్నారా బాబాయ్? అమ్మ
అమ్మా అమ్మా నీ నాన్న హాస్పిటల్ తీసుకెళ్తా, నువ్వు చిన్నగా హాస్పిటల్ దగ్గర రా. బాబ ఆకలి తెలుసాక అడిగింది. ఏ బాబు ఇట్రా అమ్మా అయ్యా, ఇదిగో నీ ప్రామిసరీ నోట్. పాప కాగలు అనుకున్నావుగా, ప్రస్తుతం ఇయ్యా ఉన్నాయి, అవి తీసుకెళ్ళు. రెండు పాపలు పెట్టు. వడ్డీ అంటావా? వడ్డీ అవుతుంది ఏమవుతుంది కానీ అసలు నీ కుదిరినప్పుడు లేకపోతే ఈ వేళ ఏం పడుతుంది. ఎవరు పెట్టారు ఇక్కడ? థాంక్యూ దేవుడా, ఎగాడి ఆకలి తీర్చావయ్యా. రే తమ్ముడు, రారా తమ్ముడు. మాస్క్ ఏది? ఇంట్లో ముచ్చిపోయా. ఓయ్ బ్రహ్మం, డబ్బులు తీసుకురా. ఇంకోసారి మాస్క్ లేకుండా రోడ్డు మీదకి వచ్చాను కొద్ది దిగిపోద్ది. మాస్క్ ఒకటి. ఏ తమ్ముడు, ఈ మాస్క్ లేకుండా ఎప్పుడు బయటికి రావద్దు. నీ డబ్బులు తీసుకో. థాంక్స్ అన్నా. ఓకే వెళ్ళు. చెప్పురా మా. ఏం చేస్తున్నారా? నా ఇప్పుడే ఫ్రెష్ అయ్యానరా. నా పిక్స్ అన్ని బాగా వచ్చినాయిరా, అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అవునా? అరే మా, సాధారణంగా ఒక మనిషి ఇంకో మనిషి దగ్గరకు వచ్చి చేయి చాచాలంటే చాలాసార్లు ఆలోచిస్తారా, కానీ వాళ్ళకి ఎంత ఆకలి బాధ ఉంటే మన దగ్గరకు వచ్చి చేయి చేస్తారా? మావా, ఫేమస్ అవ్వాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, కానీ ఒకళ్ళని తక్కువ చేసి మనం ఫేమస్ అవ్వడం నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నీకు కావాలంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాం మా, కానీ నాకు ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏమంటున్నావు? చెప్పింది కరెక్టే మా, ఆ పిక్స్లో పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడే డిలే చేస్తాం, కానీ ఆ ఒక్క విషయంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉందిరా. మన వల్ల పేదలకి ఒక్క పూటైనా ఆకలి తీర్చాం కదరా, ఆ హ్యాపీ చాలరా ఈ లైఫ్కి. సూపర్ మావా, నువ్వు చాలా థ్యాంక్స్ రా. ఓకేరా. అబ్బాయిని ఒకసారి బిలు. అబ్బాయిని ఒకసారి బిలు. సరే సార్. హలో బాస్, నేను సాల్వ్ వెళ్తాను. నన్న సార్, కమిన్, టేక్ యువర్ సీట్. ఆఫీస్లో వేకెన్సీస్ అయితే ఏం లేవు మా ప్రెజెంట్. హోమ్ మేడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హోమ్ మేడ్ అంటే ఏం లేదు, వర్క్ ఇన్ హోమ్. ప్రమోషన్స్ ఉంటాయి, మంచి ఫ్యూచర్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మరి మీరు చేస్తాం సార్? ఓకే దెన్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చిన్న డ్రింక్ ఒకటి. ఓకే.
అన్నా అంకుల్కి ఎలా ఉందన్నా? పర్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. కట్టు టైం తెచ్చాయని చెప్పారు, బాగా రికవరీ అవుతున్నారు. అందరికి ఫుడ్ అందిందా? ఏం ఇబ్బంది లేదు, అందరికి ఇంటికి పోయింది. ఓకే, సూపర్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.